ప్రకాశం ప్రజాపక్షం. అనంతపురం జిల్లా అమరాపురం మండలం సమ్మెబాటులో విఆర్ఓలు సాంఘీభావం తెలిపిన రెవెన్యూ సర్వేలు. అనంతపురం జిల్లా అమరాపురం మండలం రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులు యూనియన్ పిలుపు మేరకు విఆర్ఓల సమ్మెబాట చేపట్టినట్లు సంఘ అధ్యక్షులు బివి మూర్తి పేర్కొన్నారు. వారు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ రెవెన్యూ అధికారులు చిరంజీవి రామకృష్ణ, లక్ష్మీ నరసింహమూర్తి, సావిత్రమ్మ, కృష్ణప్ప ఇతరులు సమ్మెబాట నిర్వహించారు. గడిచిన ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులు విధులు నిర్వహిస్తున్న రెవెన్యూకు సంబంధించిన గ్రామ రెవెన్యూ అధికారులను అనుసంధానం నిర్వహించడంతో డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట చేపట్టడం జరిగిందన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెబాట చేపట్టనున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుండి డీడీఓగా ఉద్యోగాలను భర్తీ చేపట్టాలని, అందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం నుండి జీతాలు అమలు చేయాలని తెలియజేశారు. పదోన్నతితో పాటు గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని, తదితరులు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు అని వారు తెలియజేశారు. వీరికి సంఘీభావంగా గ్రామ సర్వేలు దినేష్ రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఓలను గ్రామ సచివాలయానికి అనుబంధం చేసిన విధానం, దాని మీద బయోమెట్రిక్ అమలు చేసే విధానం మీద ఈరోజు మా యొక్క పాత ఉండే డిమాండ్ని అనుకూలంగా ఈరోజు మేము వాళ్ళ మా యొక్క డిమాండ్ని ప్రభుత్వం స్పందించి వెంటనే వాటిని పరిష్కరించే దిశగా చర్చలు జరిపి మా యొక్క డిమాండ్ని సఫలం చేయాలని ఈరోజు మా విఆర్ఓలు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ మా యొక్క డిమాండ్ని పరిష్కారం చేయాలని కోరుతూ ఈ పొద్దు మేము సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మా యొక్క డిమాండ్లు ఏమంటే, చాలా కాలంగా ఉన్న పెండింగ్లో ఉన్న మా యొక్క ప్రమోషన్స్ మరియు ఇప్పుడు సచివాలయానికి మమ్మల్ని అటెండెన్స్ బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలని అని ముఖ్యంగా ఈ డిమాండ్లు మేము ఈరోజు తెలుపుకుంటున్నాం. వీటిని పరిష్కరించే డీడీఓ అని పంచాయతీ కార్యదర్శి కాకోకుండా పరిధిలోనే వాళ్ళు మా యొక్క శాలరీలను డ్రా చేసే విధంగా ముందుకు తీసుకోవాలని. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.